కిరాణా షాప్ వాడికి సాఫ్ట్‌వేర్ అమ్మాయికి సెక్ట్ కాదు అరే నువ్వు క్యూట్ చేంజ్ చేసినంత మాత్రాన నా మైండ్ సెట్ మారదు నువ్వు క్యూట్ గా ఉన్నావు నువ్వు సీరియస్ అయితే బాగోదు అవును స్వప్న చౌదరి అంటేనే వేర్ ఇక్కడ అర్థమవుతుందా మాయి బాబూ నా ఫోన్ తీసుకొచ్చి ఇచ్చావు కాబట్టి మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి ఫ్రెండ్ గా ఉండు చల్లగా మామ కుటి చల్లగా మామ కుటి చల్లగా మామ కుటి లాంగ్ టైం బలం హాయ్ స్వప్న ఏంట్రా ఇదే మనం యయజాగిర్ అనుకుంటున్నావా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కూర్చున్నావు ఇక్కడ లే ఫస్ట్ నో లే హలో లేవాలి ఫస్ట్ ఇది మా మామే జాగరి ఏంటి మా మామది నీకు లాస్ట్ టైం చెప్పాను గా ఇంకా సిగ్గులేదా నీకు బుద్ధి రాలేదా అరే అంత సీరియస్ ఎందుకు అవుతున్నావు ఎందుకు వచ్చావు మళ్ళీ అరే జస్ట్ చూసే వాళ్ళు ఏమనుకుంటారు అరే జస్ట్ క్యాజువల్ గా మాట్లాడదాం అని వచ్చా నీకు బిల్డ్ అప్ కూడా నా ముందు కాల్ మీద కాలేసుకు నా ఇంటికి వచ్చి అంటే మామూలుగా అంటే వద్దులే సరే చెప్పు ఏంటి ఎందుకు వచ్చావు చెప్పాను కదా ఏం ఆలోచించావు నా గురించి నీ గురించి ఆలోచించడానికి ఏముంది నువ్వు రావొద్దు అసలు ఇక్కడికి రావద్దు నా లైఫ్ స్టైల్ వేరు నీది వేరు ఆల్రెడీ చెప్పాను కిరాణా షాప్ వాడికి సాఫ్ట్వేర్ అమ్మాయికి సెక్ట్ కాదు అరే కిరాణా అబ్బాయిలకు కూడా మనసు ఉంటది లవ్ చేస్తారు అసలేదు అనుకుంటున్నావు లేకపోతే నీకు చాలా సార్లు చెప్పా వద్దు ఇక్కడ నుంచి పేరు గుర్తు పెట్టుకున్నావు చాలా నన్ను గుర్తు పెట్టుకున్నట్టే అంటే ఎనిమీస్ ది కూడా నేమ్ గుర్తు పెట్టుకుంటా నువ్వు నాకు ఎప్పటికీ ఎనిమీవే ఓకేనా ఏదో ఎనిమీ అయినా ఓకే కదా అంటే ఆర్ఏ సినిమాలో మామూలు అల్లు అర్జున్ హీరోయిన్ కి ప్రతిసారి చెప్పేగా ఇలాంటి డైలాగ్స్ అన్ని వేరే అమ్మాయిల దగ్గర వాడు నా దగ్గర కాదు అర్థమవుతుందా హలో నీ దగ్గర తప్ప నేను వేరే అమ్మాయిల దగ్గర వాడలేను ఈ డైలాగ్ ఎంత మంది అమ్మాయిలకు చెప్పావు ఎవ్వరు చెప్పలే ఫస్ట్ నీకే అవును నమ్ముతున్నాను కానీ ఫస్ట్ వెళ్ళిపోయి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కొద్దిసేపు అయితే మా నాన్నగారు వస్తారు వస్తే మామయ్యతో మాట్లాడతా నేను అంటే ఇట్లానే మాట్లాడతా బరాబర్ మాట్లాడతా ఏం మాట్లాడతావు మామా మీ పిల్ల అంటే నాకు మీ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం కొనుక్కోడానికి చెప్పులు కొనుక్కోడానికి డబ్బులు కూడా లేవు అంతేగా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పులు లేకుండానే వచ్చు అరే నీకు చెప్పాను కదా నీకు నేను చెప్పులు కూడా కొనుక్కోను అని చెప్పేసి నేను నాకు నీ కోసం నీ అంటే నీ హైట్ ని డామినేట్ చేస్తానేమని చెప్పేసి భయంతో నేను చెప్పులు షూస్ అన్ని ఒప్పుకున్నావు కదా నువ్వు నా హైట్ కాదు నా స్టేజ్ కాదు నా స్తోమత కూడా కాదు నీకంటే హైట్ ఉన్నా నేను నీకంటే హైట్ ఉన్నా గుర్తు పెట్టుకో వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి ప్లీజ్ నువ్వు డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన నా మైండ్ సెట్ మారదు నువ్వు క్యూట్ గా ఉన్నావు నువ్వు సీరియస్ అయితే బాగోదు అమ్మాయిలు అంటేనే క్యూట్ గా అందంగా ఉంటారు కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అందరు అమ్మాయిలు వేరు నువ్వు వేరే నువ్వు వేరే కథ అవును స్వప్న చౌదరి అంటేనే వేరు ఇక్కడ అర్థమవుతుందా ఇగో ఇంత స్టైల్ ఇంత నేచురల్ అబ్బాయి ఇంత ట్రూగా లవ్ చేసే అబ్బాయి నీకు దొరుకుతాడా చెప్పు దొరుకుతారు కామెడీ చేస్తున్నావు అని కనుకుంటున్నా అరే నువ్వు నన్ను తప్ప వేరే వాళ్ళని లవ్ చేయవని నాకు తెలుసు తెలుసు అది తెలిసిపోతుంది అంతే అవును పిచ్చి వాళ్ళకి అలాగే తెలిసిపోతూనే ఉంటాయి నువ్వు పిచ్చి ప్రేమ పిచ్చోని మరి ప్రేమ పిచ్చోడివే కానీ ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళవా ప్లీజ్ అందరు చూస్తున్నారు అంటే వెళ్ళిపోమంటావా మీ మామ రాని మాట్లాడతా బరాబర్ మాట్లాడతా ఎవరు పిల్ల అంటే నాకు చాలా ఇష్టం మీ మామ అంటున్నావు నా మామ ఎవరో తెలుసా చందమామ ఆ మామ ప్రతిరోజు నైట్ వస్తూనే ఉంటుంది చందమామ గురించి ఎందుకు ఇప్పుడు మీ డాడీ గురించి మాట్లాడదాం మా డాడీ వస్తే అసలు నువ్వు ఇలా కూర్చుంటావా కూర్చుంటా బరాబర్ కూర్చుని వేసుకొని ఆ కాలు నా పిల్ల ముందే కదా కూర్చుంటా ఏముంది ఎవరు నువ్వెలా డిసైడ్ అవుతావు ఎందుకు అనిపిస్తుంది అసలు నన్ను అరే డిసైడ్ అయిపోవడం ఎందుకు ఫిక్స్ అయిపోయాను కిరాణా షాప్ దగ్గర కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ వెళ్ళి అమ్ముకో వెళ్ళి అరే ఆ షాపే వదిలేస్తాను నేను నీకోసం కస్టమర్స్ పోనీ ఎవరైనా పోనీ షాపే వదిలేస్తాను నీకోసం షాప్ ఉంటేనే ఈ మాత్రం ఉన్నావు షాప్ లేకపోతే ఇంకేం చేస్తావు నీకోసం ఏదైనా చేస్తాను నేను నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు సాఫ్ట్వేర్ జాబ్ లో జాయిన్ అయిపోమంటావా సాఫ్ట్వేర్ లో నువ్వు ఏ జాబ్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం అరే నీకోసం అరే వెళ్ళిపోతున్నావు నాడు నువ్వు ఫస్ట్ నాడు అరే టచ్ చేస్తున్నావా చేచి చేచి టచ్ చేయదా షాక్ కొడుతుంది షాక్ వస్తుందని ఫోన్ తీసుకొచ్చి ఇచ్చావు కాబట్టి మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి ఫ్రెండ్ గా ఉండు ఈ లవ్ పెళ్లి అవన్నీ నాకు ఫ్రెండ్షిప్ ఇవన్నీ సెట్ అవ్వదు లవ్ చేసుకుందాం పెళ్లి చేసుకుందాం పిల్లల్ని కందాం భయ్యా కిరాణా షాప్ అబ్బాయి లవ్ చేయకూడదా ఇంత అందంగా ఉంది చూడు నాకు ఎంత మంచిగా సెట్ అయిందో చూడు కాస్త మనం చేసేది కిరాణా షాప్ వాళ్ళ గురించి అబ్బాయి ఏం చేసేది ఏమైంది
అరే లవ్ చేస్తున్నా యాక్సెప్ట్ చేయమని చెప్తున్నా. నువ్వు 1 వీక్ నుంచి సతాయిస్తున్నావు. లవ్ చేస్తే ఒకవేళ కాదని చెప్పు, మళ్ళీ వాడిని ఎందుకు డిగ్రేడ్ చేస్తున్నావు? కిరణం షాప్ అది కిరణం షాప్ అబ్బాయి అంటే చీప్ గా అనిపిస్తున్నారా మీకు? చీప్ గా కాదు, కిరణం షాప్ అబ్బాయి అలాంటి అమ్మాయి వాళ్ళనే చూస్ చేసుకోవాలి. సో అమ్మాయి దగ్గరికి రావద్దు. మాకు మనసులు ఉంటాయండి, మేము ఎందుకు చెప్పు భయ్య? కొంచెం నీకు మనసు ఉంది, మనసు ఉంటే ఖచ్చితంగా నువ్వు వేరే వాళ్ళని ట్రై చేస్తాడు. లేదు ప్రమోషన్ లో భాగంగా మేము సినిమా రిలీజ్ డిసెంబర్ 9 మా పనులు మేము ఉన్నాం. ఇందాక నుంచి చూస్తున్నా ఏంది గొడవ ఏంటి అని. అరే లవ్ చేస్తున్నావు బ్రో, హార్ట్ఫుల్ గా. నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటే తను స్వప్ననే. నువ్వు ఆగు బ్రో, లవ్ చేయమని చెప్పు బ్రో. జరా బ్రో ఒకటి చెప్తాను, ఆమెకి రియల్ గా లవ్ లేనప్పుడు చేయడం అది కరెక్ట్ కాదు. ఉంది కదా రియల్ ఉంది బ్రో, లేనప్పుడు అంత ఇబ్బంది కరెక్ట్ కాదు బ్రో. ఇప్పుడు నిజం చెప్పు, నిజంగా నువ్వు నన్ను కనుక లవ్ చేయలేదు అనుకో, నేను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటా. ఫన్నీ లేదు ఏం లేదు బ్రో, నిజం కిడ్నాప్ చేస్తా. గల్లీ మొత్తం నా ఫ్రెండ్సే. చంప కాదు, నువ్వు కొట్టినా పర్లేదు. సరే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, చెప్పా కదా. రెండు రోజులు కనిపించవు, రెండు రోజులు జోక్ కాదు, సీరియస్ చెప్తున్నా. సీరియస్ బ్రో, బ్రో బ్రో కొంచెం మాకు టైం అవుతుంది. అవుతున్నావు బ్రో, బ్రో ఏదన్నుంటే పెద్దవాళ్ళతో మాట్లాడదాం. డిసెంబర్ 9 మా సినిమా రిలీజ్ అవుతుంది. ఏం సినిమా బ్రో మీది? నాకు సంబంధం లేదు బ్రో, ఈమె కిడ్నాప్ అయ్యో ఆగు బ్రో. ఏమైంది బ్రో? వచ్చేస్తుంది తను కూడా. ఆగు బ్రో, నువ్వు భలే కొన్నావు. నువ్వు ఆగు బ్రో, చెప్పు బ్రో, చెప్పు చెప్పు బ్రో. పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా, నువ్వు కూడా చేసుకోని చెప్పు. నాకెవరో తెలియదు, నువ్వు ఫస్ట్ అబ్బాయిని కొడతావా, ఇక్కడ నుంచి పంపించేస్తావా? అరే కొట్టేస్తావా నన్ను? నువ్వు దూరం మాట్లాడు, అర్థమవుతుందా? సిస్టర్ ఏంటి బ్రో, సిస్టర్ ఎందుకు అంటావు బ్రో? నువ్వు కిరణం షాప్ బ్రో, నువ్వు కిరణం షాప్ ఎందుకు? నువ్వు కూడా ఏదో సినిమా చేసినావు అంటున్నావు, నువ్వు సపోర్ట్ చేయి బ్రో, జర సెట్ చేయి నన్ను. సరే తప్పకుండా. కాన్సెప్ట్ ఎంత బాగుంది తెలుసా? సాఫ్ట్వేర్ అమ్మాయి, కిరణ్ షాప్ అబ్బాయి, పేరు బాగుంటది. ఏం పేరు బాగుంటది? అది మన మూవీస్ పేరు కాదు, లైఫ్ లైఫ్ స్టోరీ మస్తు ఉంటది. ఇప్పుడు మాట్లాడతా అందరితోటి, కావాలంటే మాట్లాడు బ్రో, పని చేద్దాం. మాట్లాడి పెళ్లి చేపించేసి నాకు. నేను డిసెంబర్ 12 వీళ్ళ పేరెంట్స్ తో కలిసి మాట్లాడు. మాట్లాడి చేపిస్తావు పెళ్లి? షూర్ కదా? షూర్ షూర్, తప్పకుండా. యా థ్యాంక్ యూ. రేపు రెడీగా ఉండు మరి. నేను ఇక్కడ ఇంపార్టెంట్, నా లైఫ్ గురించి నువ్వు డిసైడ్ చేయడానికి నీకేంటి? పెళ్లి చేసుకుంటాను చెప్పడం నీకేంటి? నాకు అర్థం కావట్లేదు. అరే చెప్పాను కదా, ఎప్పుడో ఫిక్స్ అయ్యా. ఎవరితో మాట్లాడుతున్నావు? కెమెరాతో. హే, మన మూవీలో కనిపించిన కెమెరా ఉంది కదా. అదే నాకు చెప్పింది, చెప్తే మనోడికి చెప్పా. అవును, ఇంతకి ఈ అబ్బాయికి చెప్పావా మూవీ చూడమని? బ్రో చెప్పడం మర్చిపోయా. డిసెంబర్ 9 నా సినిమా రిలీజ్ అవుతుంది, నమస్తే సేట్జీ అనే సినిమా. దాంట్లో కనపడని కెమెరా ఉంటది. ఆ కనపడని కెమెరా పేరు ఉంటది దానికి. ఆ పేరు చెప్పిన వాళ్ళకి ఫస్ట్ 10 ఆడియన్స్ కి మనీ కూడా ఇస్తున్నాం, అంటే గిఫ్ట్లు ఇస్తున్నాము. సూపర్. ఆ గిఫ్ట్ కావాలంటే మీరు కూడా సినిమా చూడండి, చూస్తాను. డబ్బులు తీసుకొని ఆ గిఫ్ట్ తీసుకొని వచ్చి వీళ్ళ పేరెంట్స్ తో మీరు మాట్లాడండి. సినిమాలో హీరోయిన్ ఏమైనా? అదే కదా బ్రో నేను చెప్పా కదా, ప్రమోషన్ కి రండి మీరు అని చెప్పాను. నేనే సాఫ్ట్వేర్ అమ్మాయి పవిత్ర. నా పిల్ల హీరోయిన్ అయిపోయింది కాదు ఇప్పటిదాకా. అరే ప్లీజ్, అరే ప్లీజ్, అరే వదిలే. నువ్వు కొట్టనంటే వస్తా. నాకు తెలియదు, నాని ఇప్పుడు వస్తున్నాడు, అది ఫోన్ చేశారు వస్తున్న బ్రో అన్నాడు. అది ఇదంటే సరే వచ్చేసరికి నీతో పంచాయతీలో మళ్ళీ కిరాణా షాప్ అంటుంటే సరే వీళ్ళ షాప్ ఉండొచ్చులే. మీరు నిన్న కూడా కలిసే గుర్తుంది కదా, ఇంటర్వ్యూనా? ఇంటర్వ్యూ ఎలా కూడా చేస్తారు? అరే ఇంటర్వ్యూ కాదు. సూపర్, నాకు తెలియదు నిజంగా మీ ఇద్దరు రిలేషన్ లేదు. నిజంగా తెలియదు సాయి, ఉంటాం బ్రో, ఉంటాం. చూపించండి. ఓకేనా? ఫస్ట్ వెళ్ళిపోండి, మీ ఇద్దరు. నువ్వు కూడా వెళ్ళిపోయి. ఇప్పుడు ఇది అంతే ఏంటంటే, బేసిక్ గా ప్రాంక్ చేశాము నీ మీద. ప్రాంక్ చేశాము? నా మొహంలో ఏమైనా బొమ్మలు ఆడుతున్నాయి నా మీద ప్రాంక్ చేయడానికి? లేదు అన్న, ఏదో కెమెరా ఏదో చెప్తుందంట. యాక్చువల్లీ మొన్న కలిసిండు అన్న, అన్ని ఒక మూవీ వస్తుంది చూడు, నమస్తే గురూజీ, నమస్తే సేట్జీ. ఆ మూవీ వస్తుంది, ఒక చిన్న కాన్సెప్ట్ వీడియో ఏమైనా చేయండి అని చెప్పి చెప్తే, ఎస్టర్డే కాకుండా ఆ డే నిన్న నిన్న వచ్చాను, నేను గుర్తుందా, నిన్న వచ్చాను. ఏమంటావు అని చెప్పేసి ఒక కిరాణం అబ్బాయిలా, ఆ కిరాణంలో వెళ్ళింది కూడా నీ దీని గురించే. నేను ఎప్పుడు ఇక్కడ రాలేదు. మరి 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, అంత అబద్ధమే కదా? అంటే 5 ఇయర్స్ నుంచి
ఫాలో అవుతున్నా అని చెప్తే అట్లా కొంచెం బాగుంటుందని నమ్ముతావు కదా నువ్వు. నువ్వు నమ్మడానికి ఒక రీజన్ ఉండాలి కదా. కిరాణా షాప్ అమ్మాయి, అందులో సాఫ్ట్వేర్ అమ్మాయి. కిరాణా షాప్ అబ్బాయి, సాఫ్ట్వేర్ అమ్మాయి. సాఫ్ట్వేర్ అమ్మాయి ఆ కాన్సెప్ట్ అంటే అందులో హీరోయిన్ నేను, సాఫ్ట్వేర్ అమ్మాయి నీకు ముందే తెలుసు. ముందే తెలుసు ఇదంతా ఫ్రాంక్ చేసావు. ముందు చెప్పా అన్నమాట, ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. ఓకే కదా నీకు, నిన్ను కాదు ముందు నిన్ను కొట్టాలి. నన్ను కాదు, నువ్వు నాతో ఫ్రాంక్ చేపిస్తావా? ఫ్రాంక్ కాదు, ఒక రియల్ గా ఒక కిరాణా షాప్ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నువ్వు రియాక్ట్ ఎట్లా అవుతావు అని ఇద్దరు అనుకున్నాం. ముందే చెప్పాలి కదా. కానీ నువ్వు నిజంగా కిరాణా షాప్ అబ్బాయిని ఎట్లానే రియాక్ట్ చేస్తావు? లేదు, నేను ఎప్పుడు కిరాణా షాప్ వాళ్ళకి ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ చెప్పాలి. నేను ఎప్పుడు వాళ్ళని తక్కువ చేసి చూడను. లవ్ కూడా చేయాలి కదా. లవ్ యాక్సెప్ట్ చేయవు అంటే ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. యాక్చువల్లీ ఏమనిపించింది మీకు ఇంత ఇట్లా ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తాడు కిరాణా అబ్బాయి అని చెప్పేసి ఏమనిపించింది? భయం అయింది ఫస్ట్. అయ్యో అంటే నువ్వు నీ వర్క్ బిజీలో ఉన్నావు, మూవీ ప్రమోషన్స్ బిజీలో ఉన్నావు కదా సార్, నేను ఎందుకు ఇబ్బంది పెట్టడము అని చెప్పేసి. అయ్యో ఇట్స్ మొత్తం జస్ట్ ఫన్ ఫర్ వీడియో కోసం, ఇంకోటి మీ మూవీ ప్రమోషన్ కోసం. మీకు ఓకే కదా ఇది వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు కదా, అది చూసి చెప్పండి. చేయొచ్చు మీ సినిమా ప్రమోషనే. ఓకే యా డన్, జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. మీకు నచ్చకపోతే తీసేస్తాం. అంటే రియల్ గా చేస్తే కనెక్ట్ అవుతారని చెప్పి. లేదు తెలుసు, ఎవరైనా చూస్తే నిజంగానే అబ్బాయి 5 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాడా, 5 ఇయర్స్ నుంచి ప్రపోజ్ చేస్తున్నాడా అన్నట్టుగా ఉంది. అట్లా రియల్ గా నమ్మాలని చెప్పేసి చేసిన బ్రో ప్రాంక్ అంతే, అట్లనే ఉండాలి కదా మరి. నమస్తే సేజ్జీ, మూవీకి హీరో కమ్ అండ్ డైరెక్టర్ ఇతనే అన్నమాట సార్. సార్ చెప్పండి సార్ మీ సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నాని అండ్ స్వామి థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న సినిమా ముందుకెళ్ళాలంటే మీడియా ద్వారానే. సో మేము చేసే ప్రమోషనల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక కాన్సెప్ట్ అనగానే నాకు నాని స్వామి వీళ్ళు సపోర్ట్ చేయడం, సో 2-3 డేస్ నుంచి ఎలా చేద్దాం అనుకుంటే ఈ కాన్సెప్ట్ మేము అనుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక కిరాణా షాపు రన్ చేసే వ్యక్తిగా నువ్వు చేయడం నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే స్వప్నకి ఇప్పటి వరకు మనం ప్రాంక్ చేస్తున్నాం తెలియకుండా మేనేజ్ చేసినాం. ఇంకా చెప్పాలంటే ఒక 2 రోజులు నువ్వు ఒక చిన్న కిరాణా షాప్ వ్యక్తిగా చేస్తున్నందుకు నీకు ఆ ఫీలింగ్ ఉంటే, కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు కిరాణా షాప్ వాళ్ళు చేసే సేవలు, కోవిడ్ టైంలో వాళ్ళు చేసినటువంటి సేవల గురించి మనం ఈ సినిమాలో చూపిస్తున్నాము. సూపర్. సో దాంట్లో కిరణ్ గుప్తా అనే క్యారెక్టర్ నేను, పవిత్ర అనే క్యారెక్టర్ లో తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తుంది స్వప్న. సో కాబట్టి ఖచ్చితంగా మా సినిమా అందరికి నచ్చుతుంది. అదే విధంగా ఈ సినిమాలో ఒక స్పెషల్ ఒక గిఫ్ట్ ప్లాన్ చేసాము. కనపడని కెమెరా అని ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది, డిఫరెంట్ గా ఉంది కనబడని కెమెరా. ఆ పేరు చెప్పిన ఫస్ట్ 10 మెంబర్స్ ఆడియన్స్ కి ఒక 10,000 వర్త్ ఉన్న వాల్యుబుల్ గిఫ్ట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో 10 మెంబర్స్ ఆడియన్సే కాదు, ఇంకెక్కువ మంది చూసినా హ్యాపీయే, ఇంకెక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఏ రోజైనా ఆడియన్స్ మా సినిమా వాళ్ళకి ఇస్తున్నారు తప్ప మా ఫిలిం మేకర్స్ ఆడియన్స్ కి రివర్స్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. బహుశా మేమే ఫస్ట్ అయి ఉండొచ్చు. సో మా సినిమా ద్వారా ఆడియన్స్ కి ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఈ సినిమాని December 9th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు చూడాలని, మా సినిమాని ఎంకరేజ్ చేయాలి. అలానే ఈ వీడియో చూసాక వీడియోని కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క కిరాణా షాప్ వాళ్ళకి ఈ సినిమా రీచ్ అయ్యేటట్టు మనం ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ స్వామి గారు అండ్ నాని తెలుగు వాళ్ళ. అండ్ ఎందుకు తెలుగు వాళ్ళ అని పెట్టారు నాకు ఇప్పుడు అర్థమైంది. తెలుగు పీపుల్ అందరూ కూడా ఎంతో లైక్ చేయాలి కాబట్టి లైక్ చేస్తున్నారు ఆల్రెడీ తెలుగు వాళ్ళ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మా తల్లడ సాయికృష్ణ గారు, డైరెక్టర్ అండ్ హీరో. ఫస్ట్ తను వచ్చి స్టోరీ చెప్పగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మూవీలో నేను పవిత్ర క్యారెక్టర్లో చేస్తున్నాను. ఒక కిరాణా షాప్ అబ్బాయి, ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి, ఇద్దరి మధ్య ఉండే లవ్ స్టోరీ అండ్ ఫన్ అండ్ మూవీ మొత్తంలో చాలా ఎమోషనల్ కూడా ఉంటుంది. సో మీరు అందరూ కూడా చూడండి, ఇది ఒక మూవీలా కాకుండా రియల్ స్టోరీ. అంటే డైలీ మనం చూస్తున్న మన చుట్టుపక్కల జరుగుతుంది ఈ మూవీలో కనిపిస్తూ ఉంటుంది. లాక్డౌన్ టైంలో కిరాణా షాప్ వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు మనకు చేసిన సేవల గురించి ఈ సినిమా. ఈ మూవీలో ఒక స్మాల్ సర్ప్రైజ్ ఏంటి అని అంటే కనపడని కెమెరా ఉంటుంది. మనందరినీ చూపించాలంటే కెమెరా కావాలి, కానీ కనపడని కెమెరా తోటి మనందరికీ ఒక బ్యూటిఫుల్ లవ్లీ సర్ప్రైజ్. అది ఎంత వర్త్ఫుల్ అంటే ఇచ్చే గిఫ్ట్ని బట్టి చూడాలి, ఆ అమౌంట్ని బట్టి కాదు. ఈ మూవీ చూసి ఎవరైతే ఒక 10 మంది కనుక ఫస్ట్ మాకు మెసేజ్ చేస్తే, అంటే అక్కడ ఆల్రెడీ అన్ని నెంబర్స్ కూడా ఇచ్చేస్తారు. సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే సో ఫస్ట్ నుంచి 10th వరకు వాళ్ళకి వాల్యుబుల్ గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి అండ్ కన్సోలేషన్ కూడా ఉంటాయి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సకుటుంబ సపరివార సమేతంగా మీరు అందరూ కూడా ఈ మూవీ చూడండి. అండ్ మీరు అందరూ కూడా ఈ మూవీ చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ మీ ఫ్యామిలీస్తో కలిసి రండి. ఇట్స్ క్రేజీ క్రేజీ స్టోరీ అన్నమాట. కిరాణా అబ్బాయి సాఫ్ట్వేర్ అమ్మాయిని లవ్ చేసి ఎట్లుంటుంది అనేది చాలా కొత్త కంటెంట్తో వస్తున్నారు. ఖచ్చితంగా మీరందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. యా ఇంకోటి కొత్త ట్విస్ట్ ఉందంట, కనబడిన కెమెరా మాట్లాడుతుందంట ఇందులో. అది నాకైతే కొత్తగా అనిపించింది. ఆల్ ది బెస్ట్ సార్.
ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. చాలు.